తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న బీఆర్ఎస్ పార్టీని బతికించడానికి కాయకల్ప చికిత్స అవసరమని గులాబీబాస్ కేసీఆర్ గట్టి నిర్ణయానికి వచ్చారు. నిస్తేజంగా ఉన్న పార్టీకి కొత్త రక్తం ఎక్కించడం ద్వారా నూతన జీవసత్వాలు తీసుకురావాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పార్టీలో అందరికి యోధుడైన మాజీ మంత్రి హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఫామ్ హౌజ్ లో కొద్ది రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు నాయకులతో వరుస మంథనాలు చేస్తున్న కేసీఆర్ వారి మనోగతాన్ని పసిగట్టారు. వారికి అనుగుణమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇటు పార్టీలోనూ అటు ప్రజల్లోనూ సమర్థుడైన ప్రజానాయకుడిగా పేరున్న హరీష్ రావుకు పార్టీలోనూ శాసనసభ పక్షంలోనూ కీలక బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. జూలైలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాటికి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని అధినేత భావిస్తున్నారు. ఈలోగా సంచలన నిర్ణయాలు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 23 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనుగడ సమస్యను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడం గులాబీబాస్ ముందున్న తక్షణ కర్తవ్యం. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులతో ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో కొద్ది రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కేసీఆర్ వారం నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి తదితర అంశాలపై నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీలో మొదటి నుంచి అందరికీ తలలో నాలుకలా మెదిలే హరీష్ రావు సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచనలు అందాయని సమాచారం. ప్రస్తుత పరిస్థితిలో హరీష్ రావుకు బాధ్యతలు మినహా మరో మార్గం లేదని కొందరు నాయకులు కేసీఆర్ కు గట్టిగానే చెప్పినట్టు సమాచారం. 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుండి కేసీఆర్ వెంటే హరీష్ రావు నడిచారు. ఉద్యమాన్ని మలుపు తిప్పిన కరీంనగర్ ఉప ఎన్నికలతో పాటు గెలిపించడంలో హరీష్ రావు పాత్ర కీలకం. సమస్యలను పరిష్కరించిన ట్రబుల్ షూటర్ గా ఆయనకు పేరుంది. అలాంటి హరీష్ రావును ముందు పెడితే ఫలితం తప్పక ఉంటుందని కేసీఆర్ కూడా గట్టి నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఎటు పార్టీలోనూ ఇటు శాసనసభ పక్షంలోనూ హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. సీనియర్ నాయకుడే కాదు, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు కూడా హరీష్ రావుకు ఉంది. ప్రస్తుతం పార్టీలో ఏ పదవి లేదు. దీంతో హరీష్ రావుకు పార్టీ సెక్రటరీ జనరల్ పదవి ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నాయకులు కేశవరావు పార్టీ మారడంతో సెక్రటరీ జనరల్ పదవి ఖాళీగా ఉంది. వాటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్, సెక్రటరీ జనరల్ గా హరీష్ రావు పార్టీని ముందుకు తీసుకుపోతారని ఫామ్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనకు కేటీఆర్ నుంచి కూడా సానుకూలత వ్యక్తం అయినట్లు తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి. ఇద్దరు యువ నాయకులు తెలంగాణ భవన్ నుంచి ఇకపై నిత్యం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారని సమాచారం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న శాసనసభలో హరీష్ రావు సమర్థవంతమైన పాత్ర పోషించడంలో మేటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసభలోనే హరీష్ తన ప్రశ్నల వాదనలతో అధికార పక్షాన్ని ఎదుర్కొన్నారు. గతంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అనుభవాన్ని ఫుల్ గా వాడుకుంటే పార్టీకి లాభం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. ప్రస్తుతం శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు. కేబినెట్ ర్యాంక్ కలిగిన నాయకుడు, పదవులు తానే కొనసాగాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని సమాచారం. తన తర్వాత అసెంబ్లీ వ్యవహారాలను చూసేందుకు హరీష్ ను డిప్యూటీ లీడర్ గా ఎన్నిక చేయనున్నారట. అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. భవిష్యత్తులో వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో పేరుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ బాధ్యత అంతా డిప్యూటీ లీడర్ హోదాలో హరీష్ రావు పోషించే అవకాశం ఉంది. జూలైలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉన్నందున ఈ లోపుగానే డిప్యూటీ లీడర్ ప్రకటన రావచ్చని అంటున్నారు. డిప్యూటీ లీడర్ పదవితో పాటు ప్రతిపక్ష సభ్యుడికి ఇచ్చే పిఎస్సి చైర్మన్ పదవికి కూడా హరీష్ రావు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. హరీష్ కు కీలక బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనలు పార్టీ నాయకులంతా ముక్త కంఠంతో సమర్థించినట్లు సమాచారం.